పులగనా చేపట్లేదని చెప్పిండు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఆ రాష్ట్రంలో హైకోర్టులో కేసు ఉంది, అయినా కూడా భయపడలేదు. ఎందుకంటే మన బీసీ బిడ్డలు అక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారు, ఆ రాజ్యాన్ని ఏలుతున్నారు కనుకనే కులగణన చేపట్టిండు. జనాభా లెక్కలు తీసిండు మొత్తానికి మొత్తమే. ఆడ జనగణన చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం, కులగణన చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం బీహార్ రాష్ట్రంగా గుర్తించినాము. అదే విధానంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జనగణన చేపట్టాలంటే విశాల మహారాజు అటువంటి వాళ్ళని మనం వెన్నుదండి వాళ్ళు వెనకంగా ఉండి వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ఇక్కడ కూడా కులగణన చేపడతారు. ఇక్కడ కూడా మన వాటెంతో మనకు దక్కది చట్టసభల్లో మన పోయే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మనకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. బీసీలు ఈ రాష్ట్రంలో 52% నుంచి 60% మంది ఉన్నాం, కానీ చట్టసభల్లో ఎంత మంది ఉన్నాం అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. మనం 70% మంది ఉండాలి, కానీ 22 మంది లేరు. ఎస్సీలు ఎంత శాతం ఉండాలి? వారు రిజర్వేషన్లో ఉన్న సీట్లు తప్ప 19 మంది తప్ప ఒక్కరు కూడా జనరల్ స్థానంలో పోటీ చేయడం లేదు, వాళ్ళు చట్టసభల్లోకి పోయేది లేదు. ఎస్టీలు ఎంతమంది ఉండాలి? వాళ్ళు రిజర్వేషన్లో 12 స్థానాలు తప్ప వేరే మళ్ళీ జనరల్లో పోటీ చేసేది లేదు. నేనంటున్నా ఎస్టీలు ఎస్టీలు మొత్తం 19 12 పోగా 31 పోగా ఇంకా 88 స్థానాలు ఉంటాయి. 88 స్థానాల్లో జనరల్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పోటీ చేయాలి. వీళ్ళతో పాటు ఎస్సీలు ఎస్టీలు కూడా పోటీ చేసి మన రాజ్యాధికారం అంటూ మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా మిత్రులారా, బీసీలకు ప్రతి దుక్కులు అన్యాయం జరుగుతుంది. కంపెనీ పెట్టే కాడ మనం లేం, కంపెనీలో ఉన్న కంప్యూటర్ దగ్గర మనం లేం, కానీ ఎక్కడున్నామంటే ఫైల్ మోసే దగ్గర, టీలు అందించే కాడ, చీపి రూకే దగ్గర మనం ఉన్నాం, కానీ ఎక్కడ కూడా మనం లేవు. కంపెనీలు వాళ్ళే, ప్రతి పారిశ్రామికవేత్తలు వాళ్ళే, రియల్ ఎస్టేట్ కాడ వాళ్ళే, స్కూళ్ళు వాళ్ళే, హాస్పిటల్ వాళ్ళే, ప్రతి దుక్కుల వాళ్ళే. మరి మనం ఎక్కడ? జనాభా శాతంలో మనం 60% కదా, 100కి 100 మంది ఉంటే 100 మందిలో 60% బీసీలే ఉన్నారు. ఎస్సీ ఎస్టీలో కలుపుకుంటే 92 మంది మనమే ఉన్నాం కదా. మరి 8 మంది లేనోడు 10% రిజర్వేషన్ తెచ్చుకుంటాడు, మరి 92% ఉన్న వాళ్ళు మనకి ఎంత శాతం రిజర్వేషన్ రావాలి? ఆ రోజు సుప్రీంకోర్టు అన్నది 50%కి మించిపోవద్దు రిజర్వేషన్ అన్నది. అంటే మరి ఇలా 60% ఎట్లా వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇలా వాళ్ళకు వాళ్ళు 36 పార్టీలు పార్లమెంట్ లో ఉంటే 36 పార్టీలకు 33 పార్టీలు ఒకటే గంటలో సంతకం పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు చట్టాన్ని చేసుకొని 10% రిజర్వేషన్ అగ్ర కులాలకు కల్పించుకున్నారు. ఈ రోజు మహిళా రిజర్వేషన్ అని చెప్పి 33% తీసుకొచ్చారు. అది 1996లోనే తీసుకొస్తే అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి గొప్పోళ్ళు ఈ రిజర్వేషన్ ఎవరి కోసం, ఎస్సీ ఎస్టీల బీసీల వాటి ఎంత శాతం అని చెప్పి అడిగి దాన్ని తిరస్కరించారు. ఆ రోజుతో అయిపోయింది. మరి ఈ రోజు 33% రిజర్వేషన్ ఒకటే రోజు అమలు చేసుకున్నారు. ఎందుకంటే మొత్తం చట్టసభల్లో ఉన్నది అగ్ర కులాలే. మరి ఈ 33% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత శాతం అనేది మనకు ఎవరికి తెలియని పరిస్థితి. అంటే రెడ్డి ఆయన పోతాడు మళ్ళీ రెడ్డి అమ్మ వచ్చే అందులో కూర్చుడు, వెల్లమ్మ ఆయన పోతాడు వెల్లమ్మ వచ్చే అందులో కూర్చుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 33% రిజర్వేషన్ లో మన వాటెంత, మన మహిళా సోదర నిర్మణులకు ఎంత వాటు దక్కుంది, ఎస్సీలకు ఎంత వాటు దక్కుతుంది, ఎస్టీలకు ఎంత వాటు దక్కుతుంది, బీసీలకు ఎంత వాటు దక్కుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన కోసం కాదు అది స్థాపించిన 33% రిజర్వేషన్ మన కోసం కాదు, అగ్ర కులాల కోసమే. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ అంటారు, కులకాలను చేపట్టడం అంటారు, లేదా ఏదో ఒకటి పెడదాం పాటు మహిళా రిజర్వేషన్ ఇద్దాం పాటు అని చెప్పి 33% రిజర్వేషన్లు కేటాయించారు. అది ఓన్లీ అగ్ర కులాల కోసం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా మిత్రులారా, మనము చట్టసభల్లో పోవాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. మన బాధలు ఏందో మనకు తెలుసు, రైతాంగ విలువలేందో మనకు తెలుసు, రైతు అంటే ఏందో మనకు తెలుసు. రెడ్ కార్డు కంటే ఒక్కడని పరిస్థితిలో ఉన్నాం. రెడ్ వాళ్ళు అగ్రకులాలు వెలుమలు మాత్రమే చట్టసభల్లో పోయి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కొడుకులు మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలు కావడం కోసమే వాళ్ళందరూ కూడా వాళ్ళ లబ్ధి కోసమే చేకూరుస్తున్నారు తప్ప మన కోసం ఎక్కడ సంక్షేమ పథకాలు పెట్టింది లేదు, మన మారుమూల గ్రామానికి వచ్చి అమలైంది లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇంత అవగాహనతో ఉండాలని